అలా అయితే సన్స్క్రీన్ ఫేస్ కి అప్లై చేసుకుని బయటకు వెళ్తున్నారు కదా, హెయిర్ కి సన్స్క్రీన్ అప్లై చేశారా లేదా? హెయిర్ కి సన్స్క్రీన్? అవును, మీ స్కిన్ సన్ డ్యామేజ్ అయిపోతుందని చెప్పి మీరు మీ స్కిన్ కి మీరు సన్స్క్రీన్ అనేది అప్లై చేస్తున్నారు. మరి హెయిర్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది తెలీదా ఎవరికి? తెలుసా అందరికీ, సన్ మన హెయిర్ అన్నదే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. అందుకని మన దాని వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి తెలుసా? హెయిర్ అన్నది లైఫ్ లెస్ అయిపోతుంది, మీ హెయిర్ గ్రోత్ అన్నది స్టాప్ అయిపోతుంది, మీ హెయిర్ లాస్ అన్నది ఎక్కువ అవుతుంది, స్ప్లిటెన్స్ వస్తాయి, బ్రేకేజ్ వస్తుంది. మరి హెయిర్ని ఎందుకు వదిలేశారు సన్ ప్రొటెక్షన్ లేకుండా? అందుకే మీ అఖిల తీసుకొచ్చేసింది ఒక వండర్ఫుల్ ఐడియాతో. మీ అఖిల హెయిర్ సన్స్క్రీన్ అన్నది తీసుకొచ్చేసింది. అదేంటి అన్నదే ఇవాళ వీడియో అనమాట. మిస్ చేయకండి, మొత్తం చూడండి. హే, మనం బయటకి సన్ ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఏ టిప్స్ కావాలో కూడా నేను లాస్ట్లో చెప్తాను. మన వీడియోని మొత్తం చూడండి, ఓకేనా? హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ మీ గురించి మీరు ఆలోచిస్తూనే, మీ కేర్ మీరు తీసుకుంటూనే, మీరు పాజిటివ్గా థింక్ చేస్తూ ముందుకెళ్తున్నారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని? ఎలా అయితే, నా పేరు అఖిల, ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో అమేజింగ్ డిఐవై రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెనస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clock తీసుకొచ్చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఆ మ్యాజిక్ రెమెడీస్ ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారా? అలా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్ర బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అది వస్తుంది. మీరు ఏ రెమెడీ అన్నది మిస్ చేయకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిఐవై రెమెడీస్, మన డిఐవై రెమెడీస్ అందరికీ చేరాలి అన్నదే నా ఇంటెన్షన్. కెమికల్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, కానీ దాంతో ప్యారలల్గా డిఐవై రెమెడీస్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుంటే మన స్కిన్ అన్నది లాంగ్ రన్లో, మన హెయిర్ అండ్ స్కిన్ అన్నది లాంగ్ రన్లో అవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో అదే నా ఇంటెన్షన్, ఓకేనా? అంటే మన వీడియో వచ్చేసి డిఐవై హెయిర్ సన్స్క్రీన్ అన్నమాట. సో మీరు అందరూ విన్నది కరెక్టే, హెయిర్ సన్స్క్రీన్. ఎందుకంటే మన హెయిర్ అన్నది కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది సన్కి, డ్యామేజ్ అయిపోతుంది, దానివల్ల హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్, స్ప్లిట్ ఎండ్స్ చాలా ఉంటుంది. మనం దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడానికి, మన హెల్దీ హెయిర్గా చేసుకోవడానికి బ్యాండ్ అయిపోతుంది. సో అందుకనే మనం మన హెయిర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుందాం. ఎందుకు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుంటూనే ఇవేనా అనుకుంటారు మీరు, నేను చెప్పంగానే మనకి తెలిసిందే కదా. కానీ దీనివల్ల మన హెయిర్ అన్నది కూడా సన్ ప్రొటెక్షన్ వస్తుందా ఈ ఇంగ్రీడియంట్స్తో అనుకుంటారు? పదండి చూసేద్దాం. ఎడ్యుకేషన్ ఏం, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని ప్రిపరేషన్ ఏంటి, దాని అప్లికేషన్ ఏంటి అన్నది ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం కదా. ఇవాళ మన డిఐవై హెయిర్ సన్ స్క్రీన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ మనకు కావాల్సింది కోకోనట్ ఆయిల్, అదేనండి కొబ్బరి నూనె. అబ్బా ఇదేనా, అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా? యూవీ రేడియేషన్ నుంచి అది కాపాడుతుంది. అదే నేను కొత్తగా చెప్తున్నాను అనమాట, మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా, అది మన హెయిర్ రేస్ అన్నది లోపల దాకా అబ్జర్బ్ అవ్వకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది మన హెయిర్ని. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సెకండ్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది క్యాస్టర్ ఆయిల్. ఆవుదమా? అవును, ఆవుదం కూడా మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆవుదం కూడా మన హెయిర్ని డ్యామేజ్ లేకుండా మన హెయిర్ని హెల్దీగా ఉంచుతుంది. అప్పుడే మన స్కిన్ మన హెయిర్లోకి రేస్ అన్నది పాస్ అవ్వకుండా ఉంటేనే కదా మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఈ రెండు కూడా మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తాయి, సన్ బ్లాక్ లాగా మనల్ని మన హెయిర్ని కాపాడతాయి అన్నమాట. సో థిక్గా ఉంటుంది కదా క్యాస్టర్ ఆయిల్, ఏం చేయాలనుకుంటున్నారా? జస్ట్ మనం ఇది దీనిలో ఉన్న మంచి ప్రాపర్టీస్ అన్నీ మనం తీసుకుంటాం, కానీ ఎక్కువ మనకి జిడ్డుగా అయితే ఉండదు, ఓకేనా? భయపడకండి. సెకండ్ తర్వాత ఇది మనకి క్రీమీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి దీంట్లో మనం అలోవెరా జెల్ అన్నది మిక్స్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ మనకి రోజ్ వాటర్ అన్నది మన కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండడానికి రోజ్ వాటర్ అన్నది మిక్స్ చేసుకుంటాం, ఓకే. నెక్స్ట్ మనకు కావాల్సింది మన సన్స్క్రీన్ ప్రిపేర్ చేసుకోవడానికి, మన హెయిర్ సన్స్క్రీన్ ప్రిపేర్ చేసుకోవడానికి హనీ. అది మంచి హ్యూమెక్టెంట్ కదా, మన హెయిర్ని మాయిశ్చర్గా ఉంచుతుంది, అలాగే డ్యామేజ్ ఉన్నా సరే రిపేర్ చేస్తుంది. సోనా ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అబ్బా ఇవేనా, ఇవన్నీ మనకు తెలిసిందే కదా అనుకుంటున్నారు కదా? ఇవన్నీ కూడా మన
మన ఈ టూ ఆయిల్స్ అన్నది మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంచుతుంది. ఈ క్రీమ్ అన్నది అదేనండి మన సన్స్క్రీన్, హెయిర్ సన్స్క్రీన్ అన్నది క్రీమీ కన్సిస్టెన్సీ రావడం కోసం ఎలవేరా జెల్ మిక్స్ చేసుకోవడమే. అంతే, మన సన్స్క్రీన్ అన్నది రెడీ అయిపోతుంది. పదండి ప్రిపరేషన్ చేసేసుకుందాం. ప్రిపరేషన్ ఏంటంటే, 2 స్పూన్స్ అన్నది అలోవెరా జెల్ వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అన్నది కోకోనట్ ఆయిల్, 1/2 స్పూన్ అన్నది క్యాస్టర్ ఆయిల్, అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది హనీ అన్నమాట. హనీ కూడా మన హెయిర్ని మాయిశ్చర్గా ఉంచుతుంది, మన హెయిర్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మంచి హ్యూమెక్టెంట్ కదా, సో అందుకని ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఇవన్నీ 1 స్పూన్ అన్నది హనీ వేసుకోండి, అలాగే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, 1/2 స్పూన్ అన్నది క్యాస్టర్ ఆయిల్ అన్నది మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని బాగా మీరు అలోవెరా జెల్లు ఇవి ఆయిల్స్ ప్లస్ హనీ అనేది బాగా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయాక మీకు క్రీమీ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలి అనుకుంటే, నేను రోజ్ వాటర్ అనేది 4 స్పూన్స్ వేసాను ఇక్కడ. 1 స్పూన్ వేసి కలిపి, 1 స్పూన్ వేసి మళ్ళీ కలిపి, అలా 4 టైమ్స్ అనేది నేను కొంచెం కొంచెంగా నేను వేసుకుంటూనే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేను రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చేసుకోండి రోజ్ వాటర్, లేకపోతే ఇంకొంచెం తక్కువ కూడా చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే, ప్రిపరేషన్ చూసేశారు కదా, నెక్స్ట్ ఇప్పుడు మన అప్లికేషన్ ఏంటంటే, జస్ట్ మీరు బయటికి సన్, మీరు బయటకు వెళ్ళేటప్పుడు సన్లోకి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు జస్ట్ కొంచెం క్రీమ్ అన్నది తీసుకుని అప్లై చేసేసుకోవడమే మొత్తం హెయిర్కి. జస్ట్ మీరు బయట మీరు మామూలు క్రీమ్స్ అప్లై చేసుకుంటారు కదా, అలాగే అప్లై చేసేసుకోవాలన్నమాట. అప్లై చేసేసుకుంటే మనకి మన హెయిర్ అన్నది బయట దొరికే బాగా సన్స్క్రీన్లా కాదు, మన మైల్డ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి తర్వాత కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. రోజు కూడా అప్లై చేసుకున్నా నో ప్రాబ్లం, ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. ఎక్కువ మనకి ఏంటంటే చెప్తున్నారు డాక్టర్లు, మన ఆయిల్ అన్నది మనం పెట్టుకుని వెళ్తే మనకి బాగా పొల్యూషన్ వల్ల ఇవన్నీ మన అట్రాక్ట్ చేస్తుంది, డర్ట్ని మన హెయిర్ ఆయిల్ అన్నది అట్రాక్ట్ చేస్తుంది అంటున్నారు. సో అందుకనే జస్ట్ కొంచెం కొంచెం అన్నది మీరు ఈ క్రీమ్ అప్లై చేసేసుకుని బయటకు వెళ్ళిపోండి, కవర్ చేసుకుని బయటకు వెళ్ళిపోండి. మీకు ఎప్పుడయ్యే డ్యామేజ్ కన్నా తక్కువే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం వీక్లీ రొటీన్ ఎలా చేసుకోవాలి, మన హెయిర్ని మన డ్యామేజ్ అవ్వకుండా సన్ ప్రొటెక్షన్ నుంచి కాపాడుకోవడానికి మన వీక్ అంతా ఏం చేయాలి అని అనేది ఇప్పుడు నేను చెప్తానన్నమాట. ఇదే మన టిప్ అన్నమాట, మన వీక్లీ రొటీన్ మనం ఎలా చేసుకుంటే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, మన స్కిన్ మన సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మన హెయిర్ అన్నది కూడా హెల్దీగా ఉంటుంది అన్నది ఇప్పుడు మన. సో ఇప్పుడు మనం సన్స్క్రీన్ క్రీమ్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు సన్స్క్రీన్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ ఏంటి అనుకుంటున్నారా, అదేనండి కోకోనట్ ఆయిల్ 1/4 స్పూన్ ఒక స్పూన్ తీసుకోండి, అలాగే క్యాస్టర్ ఆయిల్ ఆవదం అనేది 1/2 స్పూన్ తీసుకోండి, ఆల్మండ్ ఆయిల్ 1 స్పూన్ తీసుకోండి. తీసేసుకుని బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసుకుంటే మన సన్స్క్రీన్ ఆయిల్ అన్నది ప్రిపేర్ అయిపోయింది కదా. సో ఈ ఆయిల్ అన్నది వీక్లీ 3 టైమ్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకుని బయటకు వెళ్ళొద్దు మీరు ఓవర్ నైట్, మీరు మీకు బాగుంటుంది మాకు ఫ్రీగా ఉంటుంది అనుకుంటే మీరు ఓవర్ నైట్ అనేది ఉంచుకుని మార్నింగ్ హెయిర్ వాష్ చేసేసుకోండి. ఆ లేదు అనుకుంటే 2-3 అవర్స్ అనేది ఉంచుకుని మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. అప్పుడు కూడా మన డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మన హెయిర్, మన సన్ ఎక్స్పోజ్ అయినా సరే మన హెయిర్ అన్నది డ్యామేజ్ అవ్వదు. ఆయిల్తో బయటకు వెళ్ళకండి, ఎందుకంటే డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా, ఆల్రెడీ నేను చెప్పాను మన హెయిర్ అన్నది డర్ట్ని పొల్యూటెడ్ని అట్రాక్ట్ చేస్తుంది, అందుకనే డాక్టర్లు కూడా అప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది, సో చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మన స్కాల్ప్కి అంటున్నారు. సో అందుకనే మనం ఆయిల్ పెట్టుకుని బయటకు వెళ్ళొద్దు, కానీ ఆయిల్ పెట్టుకుని ఓవర్ నైట్ ఉంచుకొని లేకపోతే 2-3 అవర్స్ అన్నది ఉంచుకుని మీరు హెయిర్ వాష్ చేసేసుకోండి. అప్పుడు మన హెయిర్ అన్నది ఎప్పుడు డ్యామేజ్ అవ్వకుండా మన సన్ ప్రొటెక్ట్, మన సన్ ఎక్స్పోజ్ అయినా సరే మన హెయిర్ అన్నది ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. కవర్ చేసుకోండి, మీరు స్కాల్ప్తో కవర్ చేసుకుని బయటకు వెళ్ళిపోండి. మీరు ఆయిల్ అప్లై చేసుకోండి, అప్లై చేసేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంది, మామూలుగా డ్రై చేసుకుని హెయిర్ స్టైల్ చేసేసుకుని మీరు కవర్ చేసుకుని స్కార్ఫ్తో అప్పుడు బయటకు వెళ్ళిపోండి. అప్పుడు మనకి ఏ డ్యామేజ్ అవ్వదు. ఓకేనా? సో ఇప్పుడు ఇంత ఈజీగా మన సన్స్క్రీన్ అన్నది, మన హెయిర్ సన్స్క్రీన్ అన్నది మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, మన వీక్లీ రొటీన్ కూడా ఎలా ఉండాలనుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది మీరు వీక్ అన్నది 3 టైమ్స్ అనేది ఆయిల్ అప్లై చేసుకోండి, బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఈ క్రీమ్ అనేది అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకుని బయటకు వెళ్తే
అంటే వీక్లో 2 టైమ్స్ అనేది క్రీమ్ అప్లై చేసుకోండి, 3 టైమ్స్ అనేది ఆయిల్ అప్లై చేసుకోండి. క్రీమ్ ఏమో బయటకు వెళ్ళే ముందు అప్లై చేసుకుని వెళ్ళిపోండి, ఆయిల్ ఏమో ఓవర్ నైట్ చెప్పాను కదా అలా చేసుకుని మీరు మీ హెయిర్ని ఎప్పుడు హెల్దీగా ఉంచుకోండి. హెయిర్ ఆయిల్ సన్స్క్రీన్ ఆయిల్ అనేది అప్లై చేసుకుని మీ అందరి ముందు వచ్చాను. నేను ఆయిల్ అప్లై చేసుకున్న సబ్స్క్రైబర్స్ ముందు నేను పాజిటివ్గా కాన్ఫిడెంట్గా రాగలను అనమాట. సో మీరు కూడా అందుకనే ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తప్పేమి కాదు, అప్పుడే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ క్రీమ్ కూడా అప్లై చేసుకోండి, ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా? ఆయిల్ అప్లై చేసుకోవడంతో పాతకాలం అనుకోకండి. ఆయిల్ అప్లై చేసుకుంటేనే మన హెయిర్ అనేది ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. ఏ ట్రీట్మెంట్స్ అన్నది మనం పెట్టుకోకర్లేకుండానే మన హెయిర్ అనేది ఎప్పుడు బాగుంటుంది. డిఐవై హెయిర్ సన్స్క్రీన్ అనేది అందరికీ కావాలి కదా, హెయిర్ అనేది అందరికీ హెల్దీగా ఉండాలి కదా, సన్ రేస్ నుంచి హెయిర్ కూడా కాపాడుకోవాలి కదా. సో అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరితో మీ అఖిల సెలవు తీసుకుంటుంది, మళ్ళీ మంచి అమేజింగ్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్. మీ కేర్ మీరు తీసుకుంటూనే అందరి కేర్ తీసుకుంటూ ఉండండి. టేక్ కేర్, బాయ్.